కమిటీ డీటెయిల్స్. హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. హైడ్రాపై కుక్కట్పల్లి మహిళ ఆత్మహత్య ఎఫెక్ట్తో తాత్కాలికంగా హైడ్రా కూల్చివేతలు నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో భారీ ఎత్తున కూల్చివేతలకు హైడ్రా సిద్దమైనట్లుగా తెలుస్తోంది. మహిళ ఆత్మహత్య ఘటనతో కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్ వేశారు హైడ్రా అధికారులు. ఇప్పటికే మూసి రివర్ బెడ్ ఇళ్లకు మార్క్ వేశారు అధికారులు. రెడ్ మార్క్ వేసిన ఇళ్ల నివాసుల్లో భయాందోళన నెలకొంది. హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. హైడ్రాపై కుక్కట్పల్లి మహిళ ఆత్మహత్య ఎఫెక్ట్తో ఇవాళ హైదరాబాద్ లో భారీ కూల్చివేతలకు సిద్దమైన హైడ్రా అధికారులు ఈరోజు మహిళ ఆత్మహత్య నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే మూసి రివర్ బెడ్ ఇళ్లకు మార్క్ వేశారు అధికారులు. రెడ్ మార్క్ వేసిన ఇళ్ల నివాసుల్లో భయాందోళన నెలకొంది. హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. హైదరాపై కుక్కట్పల్లి మహిళ ఆత్మహత్య ఎఫెక్ట్ ఇవాళ హైదరాబాద్ లో భారీ కూల్చివేతలకు బ్రేక్ పడేలా చేసింది. అయితే మహిళ ఆత్మహత్య ఘటనతో కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్ వేశారు హైడ్రా అధికారులు. ఇప్పటికే మూసి రివర్ బెడ్ ఇళ్లకు మార్క్ వేశారు అధికారులు. అయితే రెడ్ మార్క్ వేసిన ఇళ్ల నివాసుల్లో భయాందోళన నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్ చెప్పండి, హైడ్రా అధికారులు తన ఇళ్లని కూల్చివేస్తారేమో, అంటే తన కూతుర్లకు ఇచ్చినటువంటి కట్నంగా ఇచ్చినటువంటి ఇళ్లను కూల్చివేస్తారనే మనస్తాపంతో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? త్రిపుర హైడ్రాకు సంబంధించి కూల్చివేతలతో జిహెచ్ఎంసీ పరిధిలో ప్రజలంతా హడలిసిపోతున్నారు. అంటే వీకెండ్స్ వచ్చిందంటే ఎక్కడ కూల్చివేస్తారు అని చెప్పి భయంతో ప్రజలు హడలిసిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. కుక్కట్పల్లి ప్రాంతానికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ తన ఇల్లు ఎక్కడ కూల్చివేస్తారంటే తన ఇద్దరు కూతురు వివాహాలు చేసింది. అయితే కూతురుకి ఆ ఇల్లు ఇద్దామని చెప్పేసి అనుకుంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కూల్చివేతలు అని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తన ఇల్లు ఎక్కడ కూల్చివేస్తారు అని చెప్పేసి ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ ఘటనతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైడ్రా కొంత వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు కూడా కనపడ్డాయి. అయితే ఈ అంటే ఈ బుచ్చమ్మ ఆత్మహత్యకు సంబంధించి తమకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి హైడ్రా అధికారులు అంటే హైడ్రా సంబంధించిన కమిషనర్ రంగనాథ్ ప్రకటించడం జరిగింది. కేవలం వాళ్ళ ఇంట్లో సమస్యల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి హైడ్రా కమిషనర్ ఉదయం ప్రకటించడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే హైడ్రాకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు ఆధారంగా హైడ్రా కమిషనర్ సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరు కావాల్సి ఉంది. అంటే కోర్టు అనుమతులు అంటే అమీన్పూర్ పరిధిలోని సర్వే నెంబర్ 64 and 65 ప్రాంతంలో నిర్మించిన ఏదైతే కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలు కోర్టు పరిధిలో ఉన్నాయి. అంటే దానికి సంబంధించి కోర్టు వివాదం నడుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆ భవనాలను అంటే కోర్టు అనుమతి అంటే కోర్టు కేసు వ్యవహారం నడుస్తున్న భవనాలను ఎలా కూల్చివేస్తారంటూ హైదరాబాద్ కమిషనర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. హైదరాబాద్ కమిషనర్ అంటే కోర్టు పరిధిలో ఉన్న భవనాలను మీరు ఎలా కూల్చుతారు, అది శనివారం ఆదివారం సెలవులు చూసుకుని ఎలా కూల్చివేస్తారంటూ హైదరాబాద్ కమిషనర్ కు కోర్టు చురుకలు వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యక్షంగా కానీ లేదా వర్చువల్ గా కానీ సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొంత హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ పడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే తర్వాత కోర్టు సోమవారం నాడు కోర్టు ఎలాంటి
తీర్పును ఇస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్ ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితుంది. అంటే కోర్టు కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి కొంత సమాచారం తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఏంటంటే కూల్చివేతలు అనేది ఏకపక్షంగా జరుగుతుంది. అంటే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు జరుగుతుండటం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అనుమతులు అంటే ప్రభుత్వ శాఖ నుంచి అనుమతులు ఉన్నప్పటికీ కొన్ని కూల్చివేతలు జరుగుతున్నాయి. నోటీసులు ఇవ్వకుండా పేదలకు సంబంధించిన ఇళ్లనే అప్పటికప్పుడు ఎలా కూల్చివేస్తారు, వాళ్ళ సామాన్లు కూడా తీసుకోకుండా. రైట్, థ్యాంక్ యూ.